నిన్నటి రోజున అనగా 16వ తారీఖు నాడు ఎక్కడున్నామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈరోజు విషయంలోకి వెళదామండి. మనము లీజన్ హ్యుమానిటీ, మానవాళికి సందేశము అనే పుస్తకాన్ని చదువుతూ ఉన్నాం. 1955వ సంవత్సరము నవంబర్ మాసములో బాబా ఏర్పాటు చేసినటువంటి సహవాస కార్యక్రమాలు మనం వింటూ ఉన్నాం. మనము ఆగిన ఆ సందర్భం ఏమిటంటే బాబా సుదీర్ఘమైనటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు, చాలా గంభీరమైనటువంటి సందేశం. అది చదువుతూ చదువుతూ మధ్యలో మనం ఆగాము. ఏమిటి బాబా చెప్పేది అంటే, చాలామంది తమ ప్రపంచాన్ని, సంసారాన్ని, భార్యను, పిల్లల్ని, ఉద్యోగాన్ని ఇవన్నీ విడిచిపెట్టేసి అడవిల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుందాం అనుకుంటూ ఉంటారు. అది ఎంత అవివేకము అని బాబా వర్ణించి చెప్తూ ఉన్నారు. నీకు బోల్డ్ సంస్కారాలు ఖర్చు పెట్టుకోవలసిన మూట భుజం వేసుకొని వచ్చావు, ఇక్కడ అక్కడికి ఎక్కడికో పోయి నువ్వు అది పారిపోయి దాక్కుంటే అవి ఎక్కడ ఖర్చు అవుతాయి నీకన్నారు. అవి అలాగే ఉంటాయి మళ్ళీ, అవి వాటిని నీవు ఖర్చు పెట్టుకోక తప్పదు. అందుచేత పరిష్కారము కాదు. అందుకని బాబా ఏం చెప్తున్నారు, నీవు భగవంతుడు ఏ జీవితమైతే నీకు నిర్దేశించాడో ఆ పాత్రలను పోషిస్తూ, ఆ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఇలాగూ నీవు జీవితం సాగిస్తే అదే నీకు ఎక్కువ మేలు కలుగుతుంది అన్నారు. ఎందుకని, మరి ఇవన్నీ కర్మలు, ఈ లంపటాలు అని నువ్వు అనుకుంటే దాని వలన కలగవు నీకు లంపటాలు. దానికి నీవు అంటుకొని పోవడం వలన అది లంపటము. అంతేకాని అది నీకు బంధనము కాదు. దానికి నీవు మమకారము పెంచుకుంటే అది బంధనం అవుతుంది తప్ప ఇవన్నీ అవసరమే. మనం జనక మహారాజు కథ కూడా చెప్పుకుంటాం. మనం ఆ స్తంభం దగ్గరికి వెళ్ళడము, కౌగిలించుకోవడం మనం గుర్తుంది కదండి, క్లుప్తంగా కాదండి, క్లుప్తంగా చెప్పుకుందాం. ఒక ఆధ్యాత్మిక సాధకుడు జనక మహారాజు సద్గురువు అని విని, జనకుడు సద్గురువు బాబా కూడా కన్ఫర్మ్ చేశాడు. రాముణ్ణి అవతరింప చేసిన వాళ్లలో జనకుడు కూడా ముఖ్యుడైనటువంటి వాడు సద్గురువుల్లో. అతను వచ్చి ఆధ్యాత్మిక అనుభవం నాకు కావాలి అని అడిగాడు. మరి నువ్వు అన్నీ వదిలిపెట్టేసి నా దగ్గర ఉండగలవా, అప్పుడు నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఆలోచించాడు, మరి నాకంటే పిల్లలు చిన్నవాళ్ళు, ఇప్పుడప్పుడు చేయలేను నేను, కొన్నాళ్ళు ఓ 2 ఏళ్ళు పోతే వస్తానన్నాడు. సో 2 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. ఏమైనా రెడీ అన్నాడు. ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నప్పుడు మరి ఆ చదువులు అయిపోయిన తర్వాత ఇంకో 2 ఏళ్ళు వస్తాను అయిపోయాయి. ఇంకొక 2 ఏళ్ళ తర్వాత వచ్చాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఇప్పుడు కూడా ఇంకొక 2 ఏళ్ళు ఆగాలండి. సరే, అప్పుడు జనకుడు అన్నాడు, ఫోన్లే నీకేమి తెలియలే కనబట్టలేదు వ్యవహారం, ఫోన్ నాకు చిన్న సాయం చేయన్నాడు. ఏంటంటే ఒక పెద్ద స్తంభం ఉంది ఆయన అంతఃపురంలో, ఆ స్తంభాన్ని గట్టిగా వెళ్ళి పట్టుకున్నాడు జనకుడు. పట్టుకొని గట్టిగా అరుస్తున్నాడు, ఇది నన్ను వదలటం లేదు, నన్ను రక్షించు, ఇది నన్ను వదలటం లేదు, రక్షించు అని. అయితే ఇతను నవ్వాడు, రాజా నేనే దొరికినా మీకు ఎగతాళి చేయడానికి, మీరెళ్ళి దాన్ని పట్టుకోవడం ఏమిటి, అది వదలటం లేదని అరవడం ఏమిటి, ఇదేది వింతగా ఉంది అని. లేదు నిజంగానే నేను రక్షించు అని. సరే ఇతను వెళ్ళి ఆ చేతులు గట్టిగా ఇలా విడదీసి వదిలించాడు. అప్పుడు జనకుడు అన్నాడు, నువ్వు కూడా ఇలాగే చేస్తున్నావు, నువ్వు ప్రపంచాన్ని పట్టుకొని అది నన్ను వదలటం లేదు, అది నన్ను వదలటం లేదు అన్నావు, అది కాదు పట్టుకుంటా నువ్వే దాన్ని పట్టుకున్నావు అని ప్రతివాడు చేసేటువంటిది ఇదే అన్నాడు. అది ఇక్కడ బాబా చెప్పి, ప్రపంచంలో ఉండు కానీ దాన్ని పట్టుకొని ఉండకు. ఈరోజు విషయంలోకి వెళ్దాం. సపోజ్ ఎ మ్యాన్ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ హిస్ బెస్ట్ లూజెస్ హిస్ ఫ్యామిలీ అండ్ ఈజ్ అనేబుల్ టు అప్టైన్ ఇనఫ్ టు ఈట్ ఫర్ హిమ్సెల్ఫ్. ఉదాహరణకు ఒక మానవుడు ఉన్నాడు, వాడు ఎంత కృషి చేసినా, వాడు చేయగలిగినది అంత శక్తి వంచన లేకుండా చేసినా వాడు కుటుంబం వాడిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు అనుకున్నాం. వాడికి తినడానికి ఏమీ లేదు, సరిపోవడం లేదు. ఇఫ్ హీ రిమైన్స్ అన్కన్సర్న్డ్, వాడు కనుక ఏమీ పట్టించుకోకుండా గనక ఉన్నట్లయితే, దిస్ అమౌంట్స్ హీస్ హ్యావింగ్ రియల్లీ గివెన్ అప్ బోత్ హీస్ ఫ్యామిలీ అండ్ ఈటింగ్ ఆల్సో. అప్పుడు వాడు నిస్సంగము అంటామంటే దేనికి అటాచ్ అవ్వకుండా ఉండడము, దేనికి సంబంధించి ఉండకుండా జీవించగలగడము
అది వాడికి సాధించినట్టే, వాడు కుటుంబానికి అంటి పెట్టుకుని లేడు, ఈ తినడానికి కూడా అంటి పెట్టుకుని లేడు. ఎ రియల్ ఫాస్ట్ ఫర్ ఎ మైండ్ ఈజ్ టు హ్యావ్ నో థాట్స్ అట్ ఆల్. మరి మనసు ఉపవాసము చేయడం అంటే ఏమిటి? ఆలోచనలను లేకుండా ఉండగలగడం, అది మనసు ఉపవాసం. బట్ ఆర్డినరీలీ దిస్ ఈజ్ ఇంపాసిబుల్. మనం చెప్పుకున్నాం డిస్కోర్సెస్లో, ఎక్కడో బాబా చెప్పారు, ఒక సగటు మనిషి 12 నిమిషములు 12 సెకండ్లు అంతకంటే ఆలోచనలు లేకుండా మనసుని నియంత్రించలేదు. 13వ సెకండ్ కనుక నియంత్రిస్తే నువ్వు యోగివే అన్నారు బాబా. అంత కష్టము దానిని ఆలోచనలు లేకుండా నియంత్రించగలగడం. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ లైక్ బ్రీదింగ్, థాట్స్ కీప్ కమింగ్ అండ్ గోయింగ్. మనము తెలిసినా తెలియకపోయినా, మనము గమనించినా గమనించకపోయినా ఊపిరి ఆడుతూనే ఉంటుంది. మనం నిద్రలోకి జారిపోయినా ఇది ఆడుతూనే ఉంటుంది. అలాగే మనము గమనించకపోయినా కూడా మనసు ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. వెదర్ యువర్ డ్రీమింగ్ ద డ్రీమ్ ఆఫ్ యువర్ లైఫ్, ఈ జీవితం అనేటువంటి స్వప్నంలో నీవు ఉన్నప్పటికీ, ఆర్ ద డ్రీమ్స్ ఇన్ యువర్ స్లీప్, అలాగే నిద్రలో నీవు కలగంటూ ఉన్నప్పుడు కూడా నీ మనసు పనిచేస్తూ ఉంటుంది. పనిచేయడం అంటే ఏమిటి? ఆలోచనలు పుట్టిస్తూ ఉంటే మనసు పనిచేస్తున్నట్టు లెక్క. బాబా డెఫినేషన్ గుర్తుందండి, మనసు హృదయం డెఫినేషన్ ఇచ్చారు బాబా, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. థాట్స్ ఎట్ వర్క్ అండ్ ఫీలింగ్స్ ఎట్ రెస్ట్ ఈజ్ మైండ్, అండ్ ఫీలింగ్స్ ఎట్ వర్క్ అండ్ థాట్స్ ఎట్ రెస్ట్ ఈజ్ హార్ట్. అంటే తెలుగులో చెప్పుకోవాల్సి వస్తే, ఆలోచనలు చురుగ్గా ఉండి అనుభూతులు నిద్రపోతూ ఉంటే మనసు పనిచేస్తున్నట్టు లెక్క. అలా కాకుండా ఆలోచనలు నిద్రపోతూ ఉండి అనుభూతులు చురుగ్గా ఉంటే హృదయము పనిచేస్తున్నట్టు లెక్క అని బాబా చెప్పారు. అంటే ఉదాహరణ, మొట్టమొదటి స్పందన అది హృదయం నుంచి వస్తుంది. మనం చెప్పుకున్నాం ఎప్పుడు, ఉదాహరణ ఏదో రోడ్డు మీద వెళ్ళిపోతున్నాం, 9:30 అయిపోయింది, ఆఫీసుకు పోవాలి, హడావుడిగా స్కూటర్ మీద స్టార్ట్ చేసే ఉన్నారు వీడు, ఈలోగా యాక్సిడెంట్ అయిపోయింది, ఒకడు పడి కొట్టుకుంటున్నాడు రక్తం. వెంటనే హృదయం ఏం చెప్పుద్ది, ఎవరు నైనా నువ్వు ఒక్కడే ఉన్నావు పోనండి, ఎందుకు తీసుకెళ్తే బతుకుతాడు వాడు అని చెప్పుద్ది. వెంటనే మనసు ఏం చెప్పుద్ది, నీకు ఎందుకయ్యా నీ టైం చూసుకో, మళ్ళీ ఆ తర్వాత పోలీసు చుట్టూ నువ్వు తిరగలేవు అని వాడు అటుపక్క తిరగకుండా స్టార్ట్ చేసి తిన్నగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది సగటు సందృశ్యం ఇది జీవితంలో. అంటే హృదయము మొట్టమొదటి చెప్పొద్దు, అది ఎక్కువ లాభ నష్టాలు బేరీజ్ వేయకుండా నువ్వు సాయం చేయండి. వెంటనే మనసు లాభ నష్టాలు వేసి నో అని చెప్పి అది ఇక్కడ బాబా చెప్తున్నారన్నమాట. అందుచేత నీవు జీవితంలో మెలకువగా ఉన్నా, నిద్రలో స్వప్నం కంటూ ఉన్నా, నీ మనసు పనిచేస్తూనే ఉంటుంది. యూ బికమ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ థాట్స్ ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ సౌండ్ స్లీప్, ద మోస్ట్ ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. పొద్దున్న కళ్ళు ఎర్రగా ఉంటే ఎవడన్నా ఏమంట రాత్రి నిద్రపోలేదా అని అడుగుతాం మనం. అంటే నిద్రలో ఏమవుతుంది, అది ఇక్కడ రహస్యం చెప్తున్నారు. మనసుకు రెస్ట్ దొరకాలంటే ఎప్పుడు దొరుకుతుంది, ఆలోచనలు చెయ్యకుండా ఉంటే దానికి రెస్ట్ దొరుకుతుంది. మనం మెలకు వచ్చినా పడుకునే ఉంటాం 2 గంటలు ఒక్కొక్కసారి రాత్రి, కానీ మనసు అలసిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఆలోచన చేస్తూ ఉంటుంది అది. ఒక్కసారి మెలకు వస్తే అది ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంచేత వాడు రెస్ట్ ఉండదు, పొద్దున్న లేస్తే పడుకునే ఉన్నాడు కానీ రెస్ట్ లేదు. అంటే ఏంటి, మనసు అలసిపోయింది, మనసుకు విశ్రాంతి లేదు. అందుచేత నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్ప మనసుకు ఈ ఆలోచనలు చేసేటువంటి ఆ ప్రక్రియకు ఫుల్ స్టాప్ లేదు. ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడే అది మనసు పూర్తి విశ్రాంతిలోకి వెళుతుంది. ఆ పూర్తి విశ్రాంతిలోకి వెళ్ళడమే పరాత్పర పరబ్రహ్మ స్థితి అంటాం. అంటే ఏమిటి, అక్కడ ఏమీ తెలియదు, నేనున్నానా తెలియదు, లేనా తెలియదు, చైతన్యం ఉందా లేదు, లేదా ఏమో అది తెలియదు. ఆ స్థితి పరాత్పర పరబ్రహ్మ స్థితి. ఆ స్థితి ఏది గాఢ నిద్రలో మనము ఆస్వాదించగలము.
బట్ ఇన్ సౌండ్ స్లీప్ యూ ఆల్సో లూజ్ కాన్షియస్నెస్. చాలా మంచిది ఆ స్థితి. కానీ కావలసిందల్లా ఏమిటి, ఆ స్థితిలో మెలకు ఉంటే అయిపోయింది నీ సిలబస్ కంప్లీట్ అంటున్నారు బాబా. అప్పుడు కనుక నీవు మెలకు సంపాదించేస్తే అయిపోయింది. దాన్ని ఇంకోలా చెప్పుకోవాలంటే మెలకువగా ఉండి గాఢ నిద్రను అనుభవించగలిగితే అయిపోయింది, గమ్యం చేరిపోయి. అంటే ఏమిటి, మనసు ఆలోచనలు ఆగిపోవాలి, నేను అనేటువంటి స్పృహ ఉండకూడదు. ఇది కనుక మనం సాధించేస్తే అయిపోయింది. యువర్ మైండ్ ఈజ్ దెన్ టెంపరర్లీ అట్ రెస్ట్ బట్ నాట్ ఫ్రీడ్ ఆఫ్ ఇట్స్ ఇంప్రెషన్స్. మరి గాఢ నిద్రలో ఏం జరుగుతోంది, నీ సంస్కారంలో మూట మూటలాగే ఉంది, దాని మీద పడుకున్నావు నువ్వు హాయిగా. కానీ తాత్కాలికముగా ఉపశమనం ఏమిటయ్యా అంటే మనసు రెస్ట్లోకి వెళ్ళిపోయింది, అంతే జరిగింది. మళ్ళీ వీడి మెలకు వస్తే మళ్ళీ మూటెప్పేస్తాడు సంస్కారంలో మూట. అందుచేత అది కొంచెం జరిగింది, అది పూర్తిగా కనుక మెలకు స్థితిలో కొనసాగితే అయిపోయింది. ఎప్పుడు అవుద్ది అది, ఈ సంస్కారంలో మూట ఖాళీ అయిపోవాలి, అప్పుడు అది జరుగుతుంది. Let us soon finish these discussions, lest some of you may slip into the most original state. Baba antunnaru, idi tondara tondaraga muginchedam ee charcha, lekapothe meelo chaala mandi aa sudheerghamainatundi gaada nidravasthaloki velipoye pramadam undi antunnaru Baba. The best way to cleanse the heart and prepare for the stilling of the mind is to lead a normal worldly life. మరి అడవికి వెళ్ళకూడదు, ఏం చెయ్యాలి బాబా చెప్తున్నారు. అతి సరళము సులభము అయిన దారి నేను చెప్తాను. ఏమిట, హృదయాన్ని పరిశుద్ధము చేసుకోవడానికి మనసును ఈ ఆలోచనల ఆ పరంపర నుండి కొంచెం స్పీడ్ తగ్గించడానికి ఓ చిట్కా చెప్తాను అంటున్నారు. ఏమిటది, సగటు సంసారిక జీవితము సాగించడం. దానికి మించింది లేదు. లివింగ్ ఇన్ ద మీస్ట్ ఆఫ్ యువర్ డే టు డే డ్యూటీస్, నీ దైనందిన విధుల మధ్యలో నీవు జీవించడం, రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు, లైక్స్ అండ్ డిస్లైక్స్, నాకు అది ఇష్టం ఇది ఇష్టం కాదు, ఈ రెండింటి మధ్యన వీడి జీవితం సాగిస్తూ ఉంటాడు. ఒకటికి ఒకటి ఇష్టం, ఒకటికి అయిష్టం. దీస్ థింగ్స్ విల్ హెల్ప్ యూ, ఇవన్నీ నీకు చాలా దోహదపడతాయి. ఆల్ దీస్ బికమ్ ద వెరీ మీన్స్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని శుద్ధి చేయడానికి భగవంతుడు ఈ సిలబస్ పెడితే దీని నుంచి పారిపోదామని కొంతమంది చూస్తూ ఉన్నారు. ఏం ఉపయోగం అది, ఇదంతా నీకు ఉపయోగపడడానికి ఇది నిర్దేశించబడినది. దిస్ నేచురల్ నార్మల్ మెథడ్ డిపెండ్స్ ఫర్ ఇట్ సక్సెస్ అపాన్ ఎ క్లియర్ ఐడియా ఆఫ్ ద ఫోర్స్ బిహైండ్ యువర్ థాట్స్ అండ్ ద ఫ్యాక్ట్స్ అండర్లయింగ్ యువర్ యాక్షన్స్. అయితే నీకు భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ఏర్పాటు నీకు పూర్తిగా ఉపయోగపడాలి అంటే నీ ఒక విషయం తెలుసుకోవాలి. ఏమిటది, నీ ఆలోచనల వెనుక ఏ బలమైన శక్తి దానికి కారణం అవుతుంది, ఎందుకు వస్తున్నాయి నీకు ఆలోచనలు. అలాగే నీవేదైనా ఒక చేతకు పొనుకునే ముందు ఏది పురుకొలుపుతోంది ఆ చేత చేయడానికి, ఈ రెండు రహస్యాలు తెలిసిపోతే నీ జీవితమే నీకు లాభసాటిగా మారిపోతుంది. అర్థమైందమ్మా నేను చెప్పింది. మనము మనకు ఒక ఆలోచన వస్తుంది, మంచి ఆలోచన చెడు ఆలోచన, ఎందుకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అది తెలిసిపోతే, అలాగే నీ ఒక పనికి ఉపక్రమిస్తూ ఉన్నావు ఏది నిన్ను అలా పురుకొలుపుతోందో తెలిసిపోతే నీ జీవితాన్ని నీవు మలుచుకోగలవు. ద ఫోర్స్ బిహైండ్ యువర్ థాట్స్ ఈ ద ఫోర్స్ ఆఫ్ ది ఇంప్రెషన్స్ ఇన్ యువర్ మైండ్. బాబాని ఒకడు అడిగాడు, ఒక పాశ్చాత్యుడు, ఏమైనా ఒక పొద్దున్నే హాయిగా పడుకున్నవాడిని ఎందుకు లేచిపోతున్నాను నేను, దానికి కారణం నాకు చెప్పండి అని అడిగాడు బాబా. బాబా అన్నారు, నువ్వు పోగు చేసుకున్న సంస్కారముల మూట లోపల ఉంది, అది పొడుస్తూ ఉంటుంది, లే నన్ను ఖర్చు పెట్టు. ఒకడు పొద్దున్న 9 వరకు నిద్ర లేవాడు, ఒకడు 4 లేచిపోతూ ఉంటాడు, దీనికి కూడా సంస్కారముల మూటే కారణం అన్నారు. ఎందుకని వాడిని నిద్రపోనివ్వనమాట ఆ సంస్కారాలు, వాడు 4 లేపేస్తూ ఉండే, లే వాడు లేచి టక 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 హడావుడు మొదలైపోద్ది వాడు రోజు. ఒకటి 9 దాకా పడుకుని ఉంటాడు అంటే వాడికి ఆ రకమైన సంస్కారములు కారణం. ఈ సంస్కారములు లేపడం వల్లనే నిద్ర లేస్తాడు మనిషి, అది రహస్యం బాబా చెప్పండి.
అందుచేత నీ ఆలోచనల వెనుక చాలా ప్రబలంగా వచ్చేస్తూ ఉంటుంది ఒక్కోసారి ఆ ఆలోచన. ఎక్కడి నుంచి వస్తుంది? నీ మనసులో దాక్కున్న సంస్కారములు అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక మంచి మల్లెపూవు తెచ్చేలా జేబులో పెట్టేసుకున్నాను, మీకు ఎవరికి కనపడనీయకుండా, కానీ దీని వాసన అందరూ ఏంటండి ఇక్కడ ఏదో మల్లెపూల వాసన వస్తుంది అంటే, అలాగూ దీన్ని నియంత్రించలేము. ఆ మనసులో సంస్కారం ఉంటే అది ఆలోచన తన్నుకొచ్చేస్తూ ఉంటుంది, దాన్ని ఏమి ఎవడూ దాన్ని నియంత్రించలేడు. ది ఇంప్రెషన్స్ ఆర్ దేర్ డ్యూ టు యువర్ ప్రీవియస్ యాక్షన్స్. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ మూట? ఇదివరకు నేను చేసిన కర్మల యొక్క ఫలితము ఈ మూటలో చేరింది. ఇదివరకు నా చేతల నుంచి ఈ సంస్కారం పుట్టింది, సంస్కారం నుంచి నా ఆలోచన పుట్టింది. యాక్షన్స్ ఆర్ ది కాజ్ ఆఫ్ ఇంప్రెషన్స్. మళ్ళీ నేను ఇప్పుడు ఒక చేత చేస్తున్నాను కదా, దీని నుంచి మళ్ళీ సంస్కారం పుడుతుంది. అండ్ థాట్స్ ఆర్ వాట్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ దిస్ ఇంప్రెషన్స్. ఈ సంస్కారము అది ఆలోచనల రూపంలో బయటకు వస్తుంది. ఇది ఒక పెద్ద విష వలయము, పెద్ద విష వలయం ఇదంతా. దిస్ బీన్ ట్రూ, ద మోర్ యూ ట్రై టు చెక్ యువర్ థాట్స్, ద మోర్ యూ ఇంటర్ఫియర్ విత్ ద నేచురల్ ప్రాసెస్ ఆఫ్ దేర్ ఎక్స్ప్రెషన్స్. అది అందుచేత నా సంస్కారాలు నేను వదలుకొట్టేసుకోవాలి, నా ఆలోచనలు నేను వదలుకొట్టేసుకోవాలి అని నీవు కృషి మొదలు పెడితే ఇవి ఇంకా ఉపద్రవంగా తయారైపోతాయి. బాబా చక్కగా ఉదాహరణ చెప్పారు. ఒక గబ్బిలం వచ్చి నీ చెవి మీద వాలింది అనుకో, దాని గోళ్ళు ఎలా ఉంటాయి? గబ్బిలానికి ఇలా పట్టుకుంటుంది చెవును. దాన్ని వదిలించుకోవాలి అని నువ్వు లాగితే నీ చెవి వచ్చేస్తున్నారు, ఈ చెవు ఇక్కడికి ఊడిపోయి దాంతో పాటు వచ్చేస్తుంది. మరి ఏం చెయ్యాలి? ఓపిక పట్టాలి, అది కాసేపు ఉండి అదే ఎగిరిపోతుంది. అలాగ నువ్వు ఓపిక పడితే అది ఆ గోళ్ళు పట్టు వదిలేసి ఎగిరిపోద్ది అన్నారు, ఒకచోట చెప్పారు. అలాగా నువ్వు ఆ మనసును కూడా సహజంగా దాని పని దాన్ని చేసుకొనిస్తే అది సులువుగా తక్కువ సమయంలో అది ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అంతేకాని దానిలో నువ్వు కల్పించుకుంటే అది ఇబ్బంది. అదే మెడిటేషన్, మా ధ్యానంలో వాళ్ళు చేసేది అదే. మనసును ఖాళీ చేసేయడం, ఆలోచనలు తీసేయడం, ఈ కసరత్తులు ఎన్ని చేసినా ఇంకా 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 బీసిపోతూ ఉంటుంది ఈ గబ్బిలం పట్టులాగా. సూనర్ ఆర్ లేటర్ విత్ ది యాడెడ్ ఫోర్స్ ప్రొడ్యూస్డ్ బై సప్రెషన్ ది ఇంప్రెషన్స్ ఆర్ బౌండ్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ కంప్లీట్లీ. నువ్వు ఊరిక తొక్కు పెట్టి ఉంచడానికి ప్రయత్నం చేస్తే ఈ సంస్కారాలని ఎంతసేపు తొక్కు పెడతావో, ఆ స్ప్రింగ్ అది ఎప్పుడూ కాలు పీకి నువ్వు కాలు తీస్తే ఫట్ అని మొహం మీద మళ్ళీ దాన్ని దాచుకున్న శక్తిని కూడా ఉపయోగించి వెనక్కి తన్నుతుంది. సో ద ట్రూత్ ఆఫ్ యాక్షన్ ఈజ్ దట్ ఎవ్రీ యాక్షన్ సిగ్నిఫికెంట్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ వాలంటరీలీ ఆర్ ఇన్వాలంటరీలీ ఎట్ వన్స్ ఇంప్రెస్డ్ ఇన్ టర్న్ అపాన్ యువర్ మైండ్. దివ్య శాసనము ప్రకారము నువ్వు ఏ పని చేసినా, మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ప్రధానమైనదైనా అప్రధానమైనదైనా, ఇలా ముక్కుగోకున్నాను అనుకోండి, అది ఎంత అప్రధానమైనవి అయినప్పటికీ నీ మనసు మీద ఇది ఒక ముద్రను విడిచిపెడుతుంది. తప్పదు, అది శాసనం అలా ఉంది. లైక్ ఎ నాన్ గ్రీజీ స్టెయిన్ ఏ లైట్ ఇంప్రెషన్ కెన్ బి ఈజీలీ వైప్డ్ అవుట్. ఇప్పుడు అద్దం మీద ఉదాహరణ ఇలా ముట్టుకుంటాం మనం, రోజు అద్దం మీద చేతులు పెడుతూ ఉంటాం కదా, ఇలా పక్కకి జరిపినప్పుడు ఎప్పుడో ఆ గ్లాస్ డోర్ మామూలు ఇలా ఏలు ముద్రలు ఉంటే ఇలా గొడత తుడిచేస్తే పోతుంది, అది కొంచెం ఏదో తిలకం పెడితే తడుగుడ్డు పెడితే పోదు, అదే నూనె మరకలైతే అంత సులభంగా పోదు. అలాగే మన రకరకాల చేతల వల్ల రకరకాల గాఢతతో ఈ సంస్కారములు ఏర్పడతాయి. అంటే ఆ వస్త్రం, తెల్లటి వస్త్రం మీద ఈ మరకలు ఎలాగైతే రకరకాల సాంద్రతలో పడుతూ ఉంటాయో, మనం చేసేటువంటి పని యొక్క తీవ్రతను బట్టి ఆ సంస్కారము కూడా గాఢమైనదా కొంచెం నాసిరకమా పలచగా ఉండేదా అనేది ఆధారపడి ఉంటుంది. అందుచేత చిన్న చిన్న ముద్రలు అయితే కొంచెం ఇలా దులిపేస్తే పోతాయి, బాగా గాఢమైనటువంటివి అయితే అది మన తరం కాదు. బట్ ఇంప్రెషన్స్ కాజ్డ్ బై యాక్షన్స్ కన్సీవ్డ్ ఇన్ యాంగర్ లస్ట్ ఆర్ గ్రీడ్ ఆర్ హార్డ్ టు రిమూవ్. అది క్రోధము, కామము, దురాశ, ఈ మూడు ప్రక్రియల ద్వారా ఏర్పడిన సంస్కారములు చాలా కష్టమట పోగొట్టడం. కానీ బాబా అన్నారు,
బ్యాక్ బైటింగ్ అంటే పరోక్ష నింద, ఇంకొకడు లేనప్పుడు వాడి గురించి విమర్శించడం, చెడ్డగా మాట్లాడడం, దాని ద్వారా ఏర్పడిన సంస్కారములు హత్య ద్వారా ఏర్పడిన సంస్కారముల కంటే గాఢముగా ఉంటాయి. జన్మలు 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 గడిచినా అలాగే ఉంటాయట. ఎన్నిసార్లు ఉతికినా కొన్ని డాగులు వదలవు, అలాగూ నిరంతరంగా నీతో సహజీవనం చేస్తూ ఉంటాయి. వదలు కొట్టుకోవడం అంత కష్టమన్నారు. హత్య కంటే ప్రమాదమైనటువంటి సంస్కారములు వస్తాయి. అంత అది ఎక్కువ చేస్తాం కదా, ఎక్కువ ఎక్కువ చేసేది అదే మనం జీవితంలో. అది వ్యసనం అన్నారు బాబా, అదొక వ్యసనం అట. అది తాగేవాడికి ఎలాగ తాగుతూ ఉంటే అంత మజాగా ఉంటుందో, వీడికి ఎలాగ వాడు చెప్తూ ఉంటే వాడు ఎలాగ తెలిసా మీకు ఈ మధ్యన, వాడు ఏంటో తెలిసా మీకు అంటే ఓహో ఓహో అని గంటలు గంటలు దొరికిపోతూ ఉంటాయన్నమాట. ఇన్ షార్ట్ బాబా దీన్ని సమ్మరీ చెప్పేసినారు ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్స్. యాక్షన్స్ ప్రొడ్యూస్ ఇంప్రెషన్స్, మన చేతల ద్వారా సంస్కారములు పుడతాయి. అండ్ ఇంప్రెషన్స్ ప్రొడ్యూస్ థాట్స్, ఈ సంస్కారముల నుంచి ఆలోచనలు పుడతాయి. అండ్ థాట్స్ ఇంటర్ అండ్ టెన్ టు ప్రిసిపిటేట్ ఫర్దర్ యాక్షన్, దాని నుంచి చేతలు, అంటే చేతలు, చేతల నుంచి సంస్కారము, సంస్కారము నుంచి ఆలోచన, ఆలోచనల నుంచి మళ్ళీ చేతలు. ఇది ఇలాగ విష వలయం, ఇందులో కొట్టుకుని పడుతూ ఉండడమే మనం. ఇలాగ జీవితాలు 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 గడిచిపోతూ ఉన్నాయి. ఫర్ ది ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ హార్ట్, మరి ఎలాగయ్యా ఈ హృదయాన్ని శుద్ధి చేయడం ఎలాగూ. లీవ్ యువర్ థాట్స్ ఎలోన్, ఆ ఆలోచనల్ని పట్టించుకోకు రాణి, నువ్వేమి పట్టించుకోకు. బట్ మెయింటైన్ ఏ కాన్స్టెంట్ విజిల్ ఓవర్ యువర్ యాక్షన్స్, కానీ నీ దృష్టి అంతా నీ చేతల మీద నూటికి నూరు పాళ్ళు కేంద్రీకరించి ఉంచు. ఆలోచనలు అలా రాని నువ్వేం పట్టించుకో, కానీ నీ చేతల మీద మాత్రం ఒక కన్ను వేసి ఉంచు ఎప్పుడు కూడా. వెన్ యూ హ్యావ్ థాట్స్ ఆఫ్ యాంగర్, లస్ట్ ఆర్ గ్రీడ్, డోంట్ వరీ అబౌట్ దెమ్. మొట్టమొదట ఆలోచన రూపంలో పుడుతుంది కదా, అప్పుడు చేతలోకి వెళుతుంది అది. ఆలోచన రూపంలో పట్టించుకోకు, కానీ అది ఆ మెసేజ్ చేతికి వెళ్ళిపోతుంది, చేసేయి చేసేయి చేసేయి. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండు, ఖచ్చితాన్ని నో. అది ఎదరువాడిని తిట్టమని చెప్తూ ఉంటుంది, క్రోధం వచ్చేస్తూ ఉంటుంది తన్నుకుని లోపల నుంచి. ఊరుకుంటావా, ఊరుకోవద్దు నువ్వు అని ఆలోచన వస్తుంది. వస్తే వీడి వెంటనే ఆ మాట వదిలేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. దాన్ని నువ్వు కంట్రోల్ చేయి, ఆగు అక్కడ. అక్కడ కనుక నువ్వు నియంత్రిస్తే నీకు ప్రమాదాన్ని నువ్వు తప్పించినట్టే. లెట్ ఆల్ సచ్ థాట్స్ కమ్ అండ్ గో వితౌట్ పుట్టింగ్ దెమ్ ఇంటూ యాక్షన్. ఆలోచనలు అలా 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 రాని, అలాగే పోనీ, నువ్వు పట్టించుకోకపోతే చేతల రూపంలోకి మారదు కదా, అంచేత అక్కడే అలా పోని. ట్రై టు థింక్ కౌంటర్ థాట్స్ ఇన్ ఆర్డర్ టు డిసిషన్ టు డిస్క్రిమినేట్ టు లెర్న్ అండ్ అబవ్ ఆల్ టు అన్లెర్న్ రియాక్షన్స్ విచ్ ఆర్ ప్రాంప్టెడ్ బై యువర్ ఓన్ ఇంప్రెషన్స్. నీ సంస్కారంలో ఉదాహరణకు అనుకున్నా, ఒకడు ఎవడో ఉన్నాడు, నీ బంధువో నీ ఫ్రెండో ఎవడో ఉన్నాడు, వాడు ఇంత పని చేస్తాడు నన్ను, ఆయన వదిలిపెట్ట గురు అని ఆలోచన వస్తుంది మనసులోకి. బాబా ఏం చెప్తున్నారు, దాని చేతల్లో పెట్టకుండా నువ్వు దానికి వ్యతిరేకమైన ఆలోచన. ఎలాగా, వాళ్ళు లాస్ట్ ఇయర్ నాకు సాయం ఏం చేసేటవాడు పాపం, నాకు నిజంగా జ్వరం వచ్చి సెలవు పడితే ఆడే హాస్పిటల్లో జాయిన్ చేశాడు కదా అని దీనికి విరుగుడు ఆలోచనలు. నాకు తెలిసినవే అవి, అవి జ్ఞాపకం తెచ్చుకో, అవి ఆలోచించు. మరి ధర్మమే కదా, వాడు నాకు సాయం చేసాడు కదా, వాడు మంచోడే కదా, ఇది ఒక్కటే చెడ్డగా కనపడుతుంది కానీ వాడు చాలా మంచి పనులు కూడా చేశాడు కదా, మరి ధర్మం కాదు కదా ఇలా ఆలోచించడం అని దీనికి విరుగుడు నువ్వు ఆలోచనలు అది అలవరుచుకో. అది ద్వేషానికి కౌంటర్, విరుగుడు అన్నారు, అది కౌంటర్ థాట్స్ అన్నమాట, అవి చేస్తూ ఉండు. అప్పుడు ఏమవుద్ది, నీ ఈ ఉధృతంగా వచ్చే ఈ ఆలోచనలు వాటికి నీరసపడిపోతాయి. ఎందుకంటే దెబ్బ కొట్టేసేవు నువ్వు ఇక్కడ ఆలోచనలు, మళ్ళీ మైండ్ తోటి ఈ ఆలోచన ఎప్పుడైతే చేసావో అది కొంచెం ఆ ప్రమాదం తప్పిపోయింది, డైల్యూట్ అయిపోయింది అది. అది సో ప్రమాదమైన చేతలోకి వెళ్ళిపోదే. ఏదో వాడు కనపడితే మాట్లాడడం మానేసి వెళ్ళిపోతావు తప్ప నువ్వు గబుకుని మాట వదిలేయడం కొట్టడం చెయ్యవు. ఇట్ ఈస్ బెటర్ టు ఫీల్ యాంగ్రీ సమ్ టైమ్స్ దాన్ మియర్లీ టు సప్రెస్ యాంగర్. మళ్ళీ ఇంకొక దానిలోకి వస్తున్నారు, ఇంకొక కోణంలో చెప్తున్నారు, ఒక్కోసారి కోపాన్ని ప్రదర్శించడం కూడా మంచిదే, దాని అలా దాచిపెట్టుకొని లోపల క్యాన్సర్ లాగా పెంచేసుకునే కంటే.
యూ దెన్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు థింక్ అబౌట్ యాంగర్. ఎందుకని ఒకసారి అరిచేసేవు, ఆయాసపడిపోయావు, అప్పుడు ఆలోచిస్తావు ఏంట్రా నేను అనవసరంగా ఇలా మాట అనేసి వాని ఇబ్బంది పెట్టాను, నేను నీరసపడిపోయాను, ఇదేం బాగోలేదు పరిస్థితి అని ఆ కోపం యొక్క చెడు ప్రభావం గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు. అమ్మ తప్పే ఇది, ఎందుకు అనవసరంగా నేను ఇలా చేశాను. సో ఆల్దో యువర్ మైండ్ మే బి యాంగ్రీ, డూ నాట్ లెట్ యువర్ హార్ట్ నో ఇట్. బాబా అంటున్నారు నీ మనసు కోప్పడినా అది హృదయానికి తెలియకుండా ఉండాలి. అంటే మనసు రెండు రెండు కలిసిపోయాయి అంటే ద్వేషంలోకి మారిపోయింది కోపం. పెట్రోల్ మంట అంటారు బాబా ఎప్పుడు, ఆ పెట్రోల్ మంట సర్రమంటది మళ్ళీ ఎగిరిపోదు, అలా ఉండాలి. బాబా కోపం చూడండి ఆయన జీవితంలో మనం మారకూడదు. అంటే పగ పగలోకి వెళ్ళిపోకూడదండి, డీప్ సీటెడ్ అవ్వకూడదు. అందుకే బాబా ఒకసారి భారతదేశంలో ఉన్నటువంటి జాతుల గురించి ఒకసారి సందర్భంలో చెప్పారు, ఈ కోపం గురించి చెబుతూనే, బెంగాలీస్ ఆర్ ద వర్స్ట్ బాబా చెప్పారు. వాడు ఒక్కసారి కోపం వచ్చిందా వాడు పగబట్టేసేదే వదలదు ఇంకా అని. పంజాబీస్ ఆర్ ద బెస్ట్ అన్నారు బాబా. సర్దార్జీ ఉంటాడు చూడండి, వాడు కోపం వస్తే సర్రమని నిమిషంలో మాఫ్ కర్ దో భాయి అంటే బోళా అని మనం ఏదో అమాయకుడికని చూస్తూ ఉంటాం, అదే అతి ఉన్నతమైన లక్షణము అన్నారు. వాడేం పట్టించుకోడు, ఓ నిమిషం పోతే మళ్ళీ మామూలు. ఆ గుణమే ఆధ్యాత్మికతకు కావలసినటువంటిది. బాబా ఎప్పుడు విమెన్ మండలిని కూర్చోబెట్టుకుని ఒక సందర్భంలో చెప్పారు మణి చెప్పిన విషయం, కోప్పడండి మీరు ఏం పర్వాలేదన్నారు. ఎందుకని నా చుట్టూ రాళ్ళు ఉండాలని నేను అనుకోవట్లే, మనుషులే ఉండాలి నా చుట్టూ, కానీ మానవుడు కోపం రాకుండా ఉంటుందా, వస్తుంది కానీ ఆ కోపం నిమిషంలో పోవాలి. అది ఎలా కంటిన్యూ అవుతుంది అంటే జంతు లక్షణము అన్నారే, జంతువు పగబట్టిందంటే అలా కాలు దూగుతూ ఉంటుంది, అది మానవుడిగా నీకు తగదు వెంటనే పోనీ, అప్పుడు అది నాకు దగ్గరగా ఉన్నట్టు అవుతుంది. ఎలా వచ్చిందో అలాగే పోనీ. అంచేత లోపల పెట్టుకొని ఆ కోపాన్ని వీడి దొరుకుద్దా టైం మనకి దెబ్బ కొట్టాలి దెబ్బ కొట్టాలి అనుకుని ఉండి కంటే ఒక్కోసారి ఆయనే కావాలని ఇద్దరిని పిలిచేసేవారు. బాబా ఇద్దరు మండలి వాళ్ళు గొడవ పడుతున్నారు అనిపించి, ఏవో నువ్వేదో అన్నావంటే నాకు తెలిసింది అని వీడితో అనిపించేవారు. హా బాబా అలా అన్నాడే వాడు, వాడు తిరగబడి అయితే కొట్టేసుకుని మీ ఇద్దరు అనిపోతుంది బాబా. వాళ్ళిద్దరూ కలబడి కొట్టుకునేవారు కూడా. అప్పుడు బాబా అనేవారు ఈ క్షణంతో ఇవి మర్చిపోదాం మన యొక్క ఓకే సిన్సియర్గా అని మళ్ళీ మర్చిపోయేవారు ఇద్దరు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కౌగిలించుకోమనేవారు, కౌగిలించేసుకొని అయిపోయింది. అంచేత లోపల పెట్టుకొని ఆ వాడి మీద వీడు వీడి మీద వాడు ఆ కక్షణం లోపల అనుభూతి పొందే కంటే దాన్ని బయట తెచ్చేసి బయటపడేయడమే అదే బెటర్ అనేవారు. యూ దెన్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు థింక్ అబౌట్ యాంగర్. ఇఫ్ యూ నెవర్ ఫీల్ యాంగ్రీ యూ విల్ బి లైక్ ఎ స్టోన్ అని మనం అనుకున్నది. ఒక రాయికి ఎప్పుడు కోపం రాదు, మరి అదే ఉత్తమమైందేనా అది. ఇన్ విచ్ ద మైండ్ ఈజ్ లీస్ట్ డెవలప్డ్, దానికి మనసు అసలు ఇంకా ఇంతే ఉండేది కాబట్టి వాడేం నియంత్రణ సాధించలేదు ఆ రాయి, మనకి ఇంత మనసు ఉంది. అప్పుడు కోపం రాకుండా ఉంటే దాని మీద మనకి నియంత్రణ వచ్చినట్టు, అది గొప్పతనం. సిమిలర్లీ ఇఫ్ యూ నెవర్ హ్యావ్ లస్టీ థాట్ యూ కెనాట్ అచీవ్ ది మెరిట్ ఆఫ్ హ్యావింగ్ అవాయిడెడ్ లస్ట్ఫుల్ యాక్షన్. మహాత్మా గాంధీ కూడా తన జీవిత ఆత్మకథలో రాసుకున్నాడు ఆయన, అసలు తప్పు చెయ్యని వాడి కంటే తప్పు చేసి పశ్చాత్తాపడిన వాడు గొప్పవాడు. ఎందుకని అసలు తప్పు చేయని వాడికి ఆ తప్పు చేస్తే ఆ మదన పడడం వాడికి అనుభవంలో లేదు. సో వీడు మళ్ళీ ఆ తప్పు చేయడు, వీడు తప్పు చేశాడు అది తప్పు అని తెలుసుకున్నాడు కాబట్టి వీడు చేయడు, కానీ అసలు తప్పు చేయని వాడు మళ్ళీ చేయించువాడు. ఎందుకని వాడు ఎప్పుడు తప్పు చేయలేదు కదా, రేపు పొద్దున్న ఆస్కారం ఉంది వాడికి తప్పు చేయడానికి. అది బాబా చెప్తున్నారు, ఒక కామపరమైన ఆలోచనలు రాకుండా ఉండడం కంటే వచ్చిన వాటిని విడిచిపెట్టేవాడు వాడు గొప్పవాడు. లెట్ ద థాట్ ఆఫ్ యాంగర్ లస్ట్ అండ్ గ్రీడ్ కమ్ అండ్ గో ఫ్రీలీ అండ్ అనాథర్ వితౌట్ పుటింగ్ దెమ్ ఇన్ టు వర్డ్స్ అండ్ డీడ్స్. అంచేత క్రోధము కామము దురాశ ఆలోచన అలాగు రాని అలాగు పోనీ, నువ్వు పట్టించుకోకు వాటిని చేతల్లో పెట్టకు. దెన్ ద రిలేటెడ్ ఇంప్రెషన్స్ ఇన్ యువర్ మైండ్ బిగిన్ టు వేర్ అవుట్. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆలోచనలు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవి మన మనసులో ఉన్నాయి, స్టాక్ రూపంలో ఉన్నాయి, అవి
ఇప్పుడు షాపులో స్టాక్ ఎలా ఉంటుంది, అలాగూ దురాశకు సంబంధించిన సంస్కారములు కొన్ని, కామమునకు సంబంధించిన సంస్కారములు కొన్ని, ద్వేషమునకు సంబంధించిన సంస్కారములు కొన్ని ఉన్నాయి. అవి బయటకు రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. అందుచేత చేతల రూపంలో పెట్టమని పొడుస్తూ ఉన్నాయి మనసుని. ఫస్ట్ స్టేజ్ ఏమిటంటే ఆలోచనల రూపంలో వచ్చాయి, నెక్స్ట్ యాక్షన్లో పెట్టడం కోసం వాటి సంకల్పం. కానీ బాబా చెప్పినట్టుగా మనం అక్కడే వాటిని దెబ్బ కొట్టేసామనుకో, ఈ సంస్కారములు నీరసించిపోయి రాలిపోతాయి, అంటే కత్తిపోయినాయి ఇంకా. సో వీడు చేతల్లో పెట్టేటువంటి ఆ దౌర్భాగ్యం వీడికి ఇంకా రాదు. మనం ఒక బాబా దగ్గర జరిగిన సంఘటన కూడా మనం ఒకటి చదువుకున్నాం. ఒకడు వస్తాడు, బాబా నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాను, చాలా దీక్షగా నేను ఈ విషయాన్ని స్వీకరించాను, మీరు ఏదైనా చెప్పండి నేను చేస్తాను అన్నాడు. అయితే నేను ఏమిటి దీక్ష చేస్తున్నావు అంటే చెప్పాడు, వాడు అంత కఠోరంగా జీవిస్తున్నా అన్నాడు. అయితే రేపటి నుంచి మందు తాగన్నారు, మాంసం తినన్నారు, ఒక స్త్రీ కూడా తిరుగుతూ ఉండన్నారు. వెంటనే వాడు కోపం వచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు విరుచి చెప్తాడు, బాబా ఎప్పుడు కూడా ఒక మనిషిని చూసినప్పుడు ఒక ఎక్స్రే కళ్ళతో చూస్తాడు, స్కాన్ చూస్తాడు అనమాట, వీడి ఎలాంటి సంస్కారాలు ఉన్నాయి వీడికి. ఆ మూడు రకాల సంస్కారాలు వాడి దగ్గర ఉన్నాయి. అందుచేత బాబా ఇలా చెప్పి మీ ఇష్టం ప్రభు అని కనుక వాడు అని ఉంటే ఆ మొత్తం అక్కడే డిస్ట్రాయ్ చేసేసేవాడు బాబా. వాడు కాదు అని వెళ్ళిపోవడం వల్ల వాడు నష్టపోయాడు. ఎందుకని, ఆయన స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరం మూడు చూడగలడట. ఆ మానసిక శరీరంలో దాక్కొని ఉంటాయి మన స్టాక్ అంతా. ఆ స్టాక్ చూస్తాడనమాట, చూసి వీడిని ఎలాగ వీడి బయటపడేడు అని ఆయన ఇలాంటివి చెప్తూ ఉంటాడు. మనము అది అర్థం చేసుకోక ఆయనకు బుర్రలేదని మనం నష్టపోతూ ఉంటాము. బట్ వెన్ యూ పుట్ సచ్ యాక్షన్స్ ఇన్ టు యాక్షన్, వెదర్ ఓవర్ క్లియర్ సీక్రెట్లీ, యూ డెవలప్ న్యూ ఇంప్రెషన్స్ వర్స్ దాన్ దోస్ వర్ స్పెంట్ ఇన్ ది యాక్ట్ అని. కానీ ఈ ఆలోచనను నువ్వు చేతల రూపంలో పెట్టేశావనుకో, నీకు ఎందుకు అసలు ఇది వచ్చింది, లోపల దానికి సంబంధించిన సంస్కారం ఉండి అది చేత రూపంలో మనం పెట్టాం, మళ్ళీ కొత్త సంస్కారం పుట్టి అంతకంటే దరిద్రమైన సంస్కారం లోపల మళ్ళీ చేరుతుంది, అంత ప్రమాదం ఉంది. దీస్ న్యూ ఇంప్రెషన్స్ రూట్ ఈవెన్ మోర్ ఫార్మ్లీ ఇన్ యువర్ మైండ్. ఇవి ఇంకా పెద్ద సైజు సంస్కారం వచ్చి కూర్చుంటుంది నీ మనసులో, దాన్ని ఇంకా మనసుని బాధ పెడుతూ ఉంటుంది. ద ఫైర్ ఆఫ్ డివైన్ లవ్ ఎలోన్ కెన్ డిస్ట్రాయ్ ఆల్ ఇంప్రెషన్స్ వన్స్ అండ్ ఫర్ ఆల్. మరి ఎలాగ ఇవి ఒక్క సంస్కారం ఎంత కష్టం అంటే, మరి ఎన్ని ఉన్నాయి నాలు ఎలాగ వదలగొట్టుకోవడము. బాబా చెప్తున్నారు, దివ్య ప్రేమ ఒక్కటే అన్ని సంస్కారములను తుదముట్టించగలదు. హావెవర్ రిమెంబరింగ్ మీ కెన్ కీప్ డౌన్ ద ఇంప్యూరిటీస్ ఇన్ ఇంప్రెషన్స్ ఇన్ యువర్ మైండ్. As alum catches hold of dirt in a vessel of turbid water. Aithe divya prema chaala pedda vishayam, poni oka chinna vishayam cheptunnaru baba. Nannu ekkuva gnyapakam pettukuntu unnav anko, oka cheruvuku velli bindi testu untaru palatullo meeku teliyadu ikkada city lo unna valiki. Aa cheruvulo burada untundi, aa neet ninda burada em untadi, burada lekunda vaadi neellu chenni indiki pattukellaledu, kaani aa burada neellu taagale. దానికి పరిష్కారం ఎండిక పిక్క అని ఒక పిక్క ఉంటుంది, ట్యాబ్లెట్ మాదిరిగా ఉంటుంది, అది అరగదీసి అందులో నీటిలో కలిపితే ఒక 5 నిమిషాల్లో ఆ బురద అంతా కిందకి చేరిపోతుంది, అప్పుడు నీళ్ళన్నీ ఇంకో బిందులోకి మార్చుకుంటా. అలాగూ నా నామము గనక నీవు సాధ్యమైనంత ఎక్కువసేపు మననం చేసుకుంటూ ఉంటే నీ హృదయంలో నీ మనసులో పేరుకున్న సంస్కారములలో ఉన్న మలినము అది కరిగిపోతూ ఉంటుంది. Therefore, when you feel angry or have lustful thoughts, immediately remember Baba. అంచేత నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందనుకో, బాబా 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 అని నన్ను జ్ఞాపకం తెచ్చుకో. Let my name serve as a net around you so that your thoughts, like mosquitoes, may keep బజ్జింగ్ అరౌండ్ యూ అండ్ యట్ నాట్ స్టింగ్ యూ. ఉదాహరణకు దోమల మధ్యన పడుకుంటాం, దోమతరు పెట్టుకుంటే దోమలు శబ్దం మాత్రం మామూలుగా చేస్తూ ఉంటాయి, బయట తిరుగుతూ ఉంటాయి, కానీ ఏ దోమ కొట్టదమని
అలాగే నా నామాన్ని రక్షణ కవచంలాగా నీ చుట్టూ పెట్టుకుంటే అవన్నీ నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కానీ నీవి చెయ్యలేవు. ఇన్ దట్ మేనర్ యూ కెన్ ప్రివెంట్ అన్వాంటెడ్ థాట్ ఫ్రమ్ టర్నింగ్ ఇన్ టు అన్వాంటెడ్ యాక్షన్స్ అండ్ ఈవెన్చువల్లీ బ్రింగ్ యూ యువర్ హార్ట్ టు ది ప్యూరిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ మీ టు మేనిఫెస్ట్ దేర్. అందుచేత నీకు ఇష్టము లేని ఆలోచనలు ఇష్టము లేని చేతలుగా మారకుండా నియంత్రించగలుగుతావు. అప్పుడు నీ హృదయాన్ని వీలైనంత పరిశుద్ధముగా నువ్వు చేసుకోగలుగుతావు. అలా చేస్తే ఏమవుద్ది, నేను ఆ హృదయంలో మక ఉండడానికి ఆలోచన చేస్తాను, అమ్మ బాగుందిరే వీడి ఇక్కడ మనం ఉండొచ్చు అని ఆయన ఆ హృదయంలో తనను తాను వెల్లడి చేసుకోవడానికి ఆయనకు వీలుగా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ చైల్డ్స్ ప్లే టు రిమెంబర్ మీ కాన్స్టెంట్లీ డ్యూరింగ్ యువర్ మొమెంట్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్. కానీ ఇదేం పిల్లాటేమో కాదులే, బాబా బాబా అనుకుంటే జ్ఞాపకం అంత సులువుగా రాదు ఆ విషయము. అందులోనూ మనం ఉద్రేకంలో ఉన్నప్పుడు అసలు జ్ఞాపకం రాదు, కోపం వచ్చేస్తుంది, లేకపోతే దురాశ వచ్చేస్తుంది, అప్పుడు అసలు జ్ఞాపకం రాదు. అదే బాలనాటు ఆ కన్వర్సేషన్స్లో అంటాడు కదా, బాబా నా హృదయంలో నువ్వు సదా నివాసం ఉంటానని చెప్పావు కదా, నేను ఏదైనా చెడ్డ పనికి ఉపక్రమించే ముందు ఆలోచన రూపంలో ముందు పుడుతుందని చెప్పావు కదా, మరి అప్పుడే నాకు చిన్న విజిలేసి ఒరే నాయన ఓ చేయకురా అని చెప్పొచ్చు కదా, అప్పుడు ఈ చెడ్డ పని చేయకుండా ఉంటాను కదా, సో వై డోంట్ యూ బ్లో ది విజిల్, చిన్న విజిల్ నాకు ఇవ్వచ్చు కదా అని అడిగాడు. అప్పుడు బాబా అన్నారు, విజులు కారు బాగా ఊతారు నీ చెవులో, నీ లోపల నుంచి అంతరాత్మ చెబుతూ ఉంటుంది తప్పురా అని, అది నా గొంతే కానీ నువ్వు వినవు కదా, వినవు, అది చేయడానికి డిసైడ్ అయిపోయి ఉంటావు నువ్వు, అంచేత నువ్వు వినవు. అదే బాబా చెప్తున్నారు, అంత సులభం కాదు, నా స్వరాన్ని గుర్తుపట్టలేవు నువ్వు, ఎందుకని దానిలో మునిగిపోతావు నువ్వు పూర్తిగా. ఇఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ వెరీ యాంగ్రీ యూ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్ యాంగర్ ఇట్ ఈస్ ఇండీడ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అది ఫస్ట్ స్టెప్ బాబా చెప్తున్నారు, కోపాన్ని ప్రదర్శించకుండా దాన్ని లోపలే నియంత్రించుకుంటే అది చాలా గొప్ప విషయం. అది ఫస్ట్ అలా స్టార్ట్ చేద్దాం. ఇట్ మీన్స్ వెన్ యువర్ మైండ్ బికమ్స్ యాంగ్రీ యువర్ హార్ట్ డస్ నాట్ నో ఇట్. దాని అర్థం ఏమిటంటే నీ మనసు కోపం వచ్చింది కానీ హృదయానికి కోపం రాలేదు కాబట్టి అది బయటికి ప్రకటితము అవ్వలేదు, అది దాని అర్థం. జస్ట్ యాజ్ వెన్ యువర్ హార్ట్ లవ్స్ మీ యువర్ మైండ్ నీడ్ నాట్ నో ఇట్. అలాగే బాబా చెప్తున్నారు, నీ హృదయము నన్ను ప్రేమిస్తున్నా కూడా నీ మనసుకు తెలియవలసిన అవసరము లేదు. అలాగే ఇది కూడా, ఇన్ ఫ్యాక్ట్ యువర్ మైండ్ డస్ నాట్ నో దట్ యువర్ హార్ట్ లవ్. వెన్ ప్రిపేర్ టు గివ్ అప్ యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ యు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ డే టు డే ఒబీడియన్స్ అండ్ డ్యూటీ. అది నా ప్రేమలో నాకు విధేయత చూపెడుతూ నీ దైనందిన జీవితము పూర్తిగా నాకు బద్ధుడిగా నీవు జీవితం సాగిస్తూ ఉన్నా నీ మనసుకు తెలియవలసిన అవసరము లేదు. యు కెన్ ఆల్సో ఎంట్రస్ట్ యువర్ మైండ్ టు మీ. బాబా చెప్తున్నారు, నీ మనసును కూడా నాకు అప్పచెప్పేయచ్చును. ఎంత గొప్ప సులువు చెప్తున్నారు బాబా, ఆయనకి అప్పచెప్పేయచ్చట. బై రిమెంబరింగ్ మీ ఆర్ రిపీటింగ్ మై నేమ్ ఇన్ యువర్ హార్ట్ యాజ్ ఆఫ్ అన్ యాజ్ యూ క్యాన్. దాన్ని ఎలాగ అప్పచెప్పడం, మన హృదయంలో ఆయన్ని సాధ్యమైనంతగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఈ మనసు ఆయనకు అప్పగించేసినట్టే అయిపోతుంది. రిమెంబర్ మీ సో ఆఫెన్ దట్ యువర్ మైండ్ ఈజ్ ఎట్ ఎ లాస్ టు ఫైండ్ అదర్ థాట్స్ టు ఫీడ్ ఆన్. అది మనం ఆ చిట్కా కూడా చెప్పుకున్నాం కదా, ఒక మహారాజు ఒక వరం ఇస్తాడు, ఒక మహారాజుకి ఒక గురువు ఒక రాక్షసుడు ఇలా తలుచుకుంటే వచ్చేస్తాడు అని అనుకున్నాం మనం, జ్ఞాపకం ఉందా మీకు? వాడు క్షణంలో వచ్చి ఏది నెక్స్ట్ అంటూ ఉంటే వీడు ఇదేంట్రా బాబు నన్ను తినేసి ఇలా ఉన్నాడని మళ్ళీ గురువుని అడిగితే చెప్తాడు. అప్పుడు ఒక రాట వేసి పైనుంచి కిందకి కింద నుంచి పైకి తిరుగుతూ ఉండమని వాడికి సరిపోతుంది అని. అలాగూ మన మనసుకు ఇంకొక విషయం మీదకు మరలడానికి ఆస్కారం లేకుండా ఆయననే మనం తలుచుకుంటూ ఉన్నట్లయితే ఇక దానికి ఏం అర్థం కాదు, ఈడేమిటి పట్టించుకోవట్లేదు అసలు నన్ను అని దానికి ఏమి చేయలేక దొరికిపోతుంది మనసు. ఆల్దో ఐఎమ్ టేకింగ్ మై ఓన్ నేమ్ కంటిన్యూస్లీ, బాబా అంటున్నారు,
నా నామాన్ని నేనే నిరంతరాయంగా నేను చేస్తూ ఉంటాను. నేను ఐ హవ్ కమ్ టు హియర్ ఇట్ రిపీటెడ్ బై మై లవర్స్. కానీ నాకు దానికంటే ఇష్టం ఏమిటంటే నా ప్రేమికులు దాన్ని చెప్తూ ఉంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకే వచ్చాను నేను. అండ్ ఈవెన్ దో ఐ వర్ డెఫ్ ఐ వుడ్ హియర్ ఇట్ ఇఫ్ యూ రిపీట్ ఇట్ ఓన్లీ వన్స్ విత్ ఆల్ యువర్ హార్ట్ ఇన్ ఇట్. నేను మహా చెవిటి వాణ్ణి అయినా నీ హృదయం అంతా పెట్టి రోజుకు ఒక్కసారి పిలిచినా నాకది వినపడిపోతుంది. ఇఫ్ యూ కెనాట్ రిమెంబర్ మీ కాన్స్టెంట్లీ. ఆయన మళ్ళీ ఇదే మొట్టమొదట ఎక్కడో పెద్ద స్థాయిలో మొదలుపెట్టి చిట్ట చివరికి చాలా ఈజీయెస్ట్ చెప్తూ ఉంటారు మనకి. పూజల్లో చెప్తారే వజ్రంతో కానీ బంగారంతో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ ఆఖరికి మట్టితో కానీ అంటాడు. అలాగూ బాబా అక్కడ మొదలెట్టి ఇక్కడికి తీసుకొస్తాడు. నువ్వు అలాగూ సదా జ్ఞాపకం పెట్టుకోలేవు అనుకుందాం. దెన్ ఆల్వేస్ టేక్ మై నేమ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ అండ్ ఐ వేకింగ్ అప్. కనీసము నిద్రలోకి జారిపోయే ఆఖరి క్షణంలో బాబా 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 అనుకుంటూ నిద్రపో. అలాగే మంచం నుంచి లేచి ముందు బాబా బాబా అనుకుంటూ నువ్వు మెలకువలోకి రా. కనీసం ఇదన్నా చెయ్యి. అట్లీస్ట్ రిమెంబర్ టు రిమెంబర్ మీ వెన్ యూ బ్రీత్ యువర్ లాస్ట్. ఒక్కటి నువ్వు గుర్తుంచుకో. ఏమిటి? నీ ఆఖరి శ్వాస విడిచేటప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోవాలి. అండ్ యూ విల్ స్టిల్ కమ్ టు మీ. అప్పుడు జీవితం అంతా మర్చిపోపోయి ఒక్కసారి కూడా నన్ను తలుచుకో. చచ్చిపోయేటప్పుడు కనీసం తలుచుకో. అప్పుడు కూడా నా దగ్గరికి వచ్చేస్తావు నువ్వు. బట్ హౌ విల్ యూ రిమెంబర్ అట్ ది లాస్ట్ మూమెంట్ అన్లెస్ యూ స్టార్ట్ టు రిమెంబర్ మీ రైట్ నౌ. ఇప్పటి నుంచి నువ్వు అభ్యాసము చెయ్యకపోతే చివరి క్షణంలో ఎలా జ్ఞాపకం వస్తుంది? అది బాబా వివరణ కూడా ఇచ్చారు. చివరి క్షణంలో ఏది జ్ఞాపకం వస్తుందట? వీడి జీవితంలో అతి ప్రధానమైన విషయముగా దేనినైతే వీడు ఎంచుతాడో అదే జ్ఞాపకం వస్తుంది. బ్యాంకు బ్యాలెన్స్ 5 కోట్లు ఉందనుకోండి, అదే వాడికి జ్ఞాపకం వస్తుంది. వాడి పెళ్ళం పిల్లలు ఎవరి మీద వాడికి ఎక్కువ ఇష్టమో వాళ్ళే జ్ఞాపకం వస్తూ ఉంటారు. కమ్ము బాబా హూమ్ మెనీ రివర్ ఎస్ ఎ సెయింట్ ఇన్ బొంబే రీసెంట్లీ సెంట్ మీ వర్డ్ ఆస్కింగ్ టు బి రిలీవ్డ్ ఆఫ్ హిస్ డ్యూటీస్ అండ్ రిటర్న్ అన్ టు మీ. కమ్ము బాబా అని బొంబాయిలో ఒక గొప్ప యోగి ఉన్నాడు. అతన్ని చాలామంది పూజిస్తూ ఉంటారు. అనేక మంది అనుచరులు ఉన్నారు. బాబా చెప్పిన మాట ఇది. అతను ఈ మధ్యన నాకు ఒక అభ్యర్థన పంపించాడు. బాబా నన్ను ఇక విడుదల చేసే, నాకు వద్దు జీవితం చాలిక అని అడిగాడు. ఐ అడ్వైజ్డ్ హిమ్ టు టేక్ మై నేమ్ వెన్ బ్రీదింగ్ హిజ్ లాస్ట్. అతనికి నేను ఇదే సలహా ఇచ్చాను, నీవు ఆఖరి క్షణంలో ఊపిరి వదిలేసేటప్పుడు నన్ను తప్పనిసరిగా గుర్తుపెట్టుకో. ఇన్ హిజ్ లాస్ట్ మూమెంట్ నోజర్ టుక్ మై నేమ్. మళ్ళీ నోజర్, నోజర్ అంటే ఎవరండి? నోజర్ అర్ణవాజు కుటుంబంలో అర్ణవాజు యొక్క సోదరుడు, తమ్ముడు. అతను పైలట్గా చేస్తూ ఉండేవాడు. హైదరాబాద్లో యాక్సిడెంట్లో అది కూలిపోయి ఆ విమానం చచ్చిపోయాడు. ఉస్మాన్ గంజిలో కూలిపోయింది, చచ్చిపోయాడు. చెప్పుకున్నాం మనం. అతని గురించి బాబా చెప్తూ ఉన్నారు. అతనికి విమానానికి ఫస్ట్ విమానం ఎక్కే ముందు బాబా దగ్గరకు వచ్చి బాబా ఆశీస్సులు తీసుకుని వెళ్ళాడు. నీవు విమానం సీట్లో కూర్చునే ముందు నా నామాన్ని తలుచుకొని నన్ను గుర్తుపెట్టుకొని అప్పుడు నువ్వు విమానం నడుపు, నీకేం కాదన్నారు బాబా. అతని గురించి బాబా చెప్తున్నారు. నోజర్ టుక్ మై నేమ్, ఆఖరి క్షణంలో నన్ను తలుచుకున్నాడు. సో డిడ్ మై బ్రదర్ జెమ్షెడ్ అండ్ మెనీ అదర్స్ హూ హ్యావ్ కమ్ టు మీ. అలాగే మా అన్నగారు జెమ్షెడ్ గుర్తుందా మీకు? బాబా అన్నగారు అయిన జెమ్షెడ్ బాబా అన్నారు నా కుటుంబంలో నన్ను ఆరాధించిన తొలి వ్యక్తి నా అన్నగారని చెప్పాడు బాబా. అతను ఫోటో పెట్టుకొని బాబా చిన్న కుర్రవాడిగా ఉన్నప్పుడే, యువకుడుగా ఉన్నప్పుడే ఫోటో పెట్టుకొని రోజు ప్రార్థిస్తూ ఉండేవాడట. అతను చనిపోయే ముందు హార్ట్ అటాక్ వచ్చింది. అతను ఇదే చెప్పాడు. ఎవరికి? అతను పెద్దమ్మకు పెద్దనాన్న దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్, లోనవాలాలు. వాళ్ళకి ఇదే చెప్పాడు. మేర్వాన్ అంటే మామూలు వాడు కాదు సుమా, అతను పాదాలు ఎప్పుడు విడిచిపెట్టకండి అని చెప్పాడు. అలాగే సొంత భార్యకి ఆవిడ కూడా చెప్పాడు, మేర్వాన్ పాదాలు ఎప్పుడు విడిచిపెట్టొద్దు అని చెప్పి చచ్చిపోయాడు అతను. బాబా అంటున్నారు ఇలా ఆఖరి క్షణములో ఈ నోజర్ అనేవాడు, జెమ్సడ్, ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు
బట్ ఇట్ ఈస్ ఓన్లీ ద హీరో హూ కమ్ టు మీ ఇన్ దేర్ ఫిజికల్ ఫామ్. వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఇంకొకరి జాతి ఉన్నారంటున్నాడు. అంటే చనిపోయేటప్పుడు నా నామం తలుచుకుని నా దగ్గరికి చేరిన వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరు? దేహముతో ఉండగానే నా దగ్గరికి వచ్చిన వాడు, వాడి హీరో వాడు మండలి వాళ్ళని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు శరీరంతో ఉండగానే వాళ్ళు బాబా దగ్గరికి వచ్చేసినట్టే లెక్క. టు దీస్ డెత్ ఇట్ సెల్ఫ్ సరెండర్స్ అల్టిమేట్లీ. మరణమే ఓడిపోయింది వాళ్ళ ముందు, వాళ్ళు హీరోలు. విత్ దీస్ వర్డ్స్ బాబా లెఫ్ట్ ఆఫ్ హిస్ జెస్టిక్యులేషన్స్ అండ్ గేజ్డ్ థాట్ఫుల్లీ అట్ ద క్లోక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది హాల్. ఇలా అయిన తర్వాత బాబా శౌన్యులకి రెస్ట్ ఇచ్చారు. అలా చూశారు వీళ్ళకి ఎంతవరకు వంట పట్టిందనో అలా మొత్తం ఆ ప్రేక్షకులందరి మీద నుంచి ఒక చూపు సారించారు. ఇట్ వాజ్ ఓన్లీ 4:30, 4:30 అయింది అప్పటికి టైం. బట్ ఇట్ హ్యాడ్ బీన్ ఎ వెరీ లాంగ్ ఫుల్ డే, కానీ సుదీర్ఘమైనటువంటి రోజు, మొత్తం అంతా ప్రవచనంతో గడిచిపోయింది. విత్ ఫ్యూ ఇంటరప్షన్స్ ఇన్ ద ఫ్లో ఆఫ్ థాట్స్, చాలా తక్కువ సార్లే మధ్య మధ్యలో ఈ బాబా చెప్పిన విషయానికి అంతరాయం ఏర్పడింది. సెవరల్ టైమ్స్ ఇన్ ఎసైడ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ అండ్ ద డిస్కషన్ హీ హ్యాడ్ గివెన్ ఎవిడెన్స్ ఆఫ్ హిస్ ఇంపేషన్స్ టు బి డన్ విత్ ఫిలసఫైజింగ్. బాబా ఈ విషయాన్ని చెబుతూ కూడా మధ్య మధ్యలో వేదాంతంగా మార్చేయడానికి, భగవంతుడు సంబంధించిన విషయాన్ని నాకు ఇష్టం లేదు సుమా అనేటువంటి అభిప్రాయాన్ని చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు బాబా. అంటే ఆచరణలో లేనిది అది వేస్ట్. ఆ వేదాంతం, వేదాంతం అంటే ఊరికిని ఒక సిద్ధాంతముగా ఉండిపోయేది వేదాంతం. అది ఆచరణలో పెడితే అది ఆధ్యాత్మికము. బాబా చెప్పింది ఏది కూడా ఆధ్యాత్మికము తప్ప అది వేదాంతం కాదు. మనం జిఎస్ఎన్ మూర్తి గారి ఉదాహరణ కూడా చెప్పుకున్నాం మనం ఒకసారి. ఈయన బాబా దగ్గరికి వచ్చిన తొలి రోజులలో బాగా సాంస్క్రిట్లో ఉద్దండ పండితుడు ఈయన. బాబా దగ్గరికి వెళుతూ అన్ని చదువుకుని రిఫరెన్స్లు అన్నీ అంటే మన జ్ఞానాన్ని అవకాశం వచ్చినప్పుడు ప్రదర్శించాలని తహతహ ఉంటుంది జ్ఞానికి. వెళ్ళాడు బాబా, ఏదో మొత్తానికి అందరికీ దర్శనం అయిపోయిన తర్వాత నడుస్తూ, మూర్తి నువ్వురా నాతో అన్నారు. పక్కన గని ఉన్నాడు, ఈయన నడుస్తున్నారు. ఉంటే బాబా అన్నారు, నా చిన్ముద్ర మీద నీ అభిప్రాయం ఏమిటో అన్నారు. చిన్ముద్ర అనేటప్పటికి వెంటనే ఇతనికి బ్రహ్మసూత్రాల్లో చిన్ముద్ర గురించిన శ్లోకాలన్నీ టకటకటకటక వచ్చేసాయి. వెంటనే ముందుకు దూకాడు, తనలో ఉన్న పండితుడు బయటకు వచ్చాడు. వచ్చి చెప్పాడు, ఇది జీవాత్మ, ఇది పరమాత్మ, ఇవి 14 భువనాలు, ఇదంతా అని చెప్తున్నాడు శ్లోకాలు. ఆపన్నారు బాబా. ఆ గనికి ముక్కుపొడుం పీల్చేటువంటి అలవాటు ఉంది. అతను ఆ లాల్చీలో ఇలా చేయి పెట్టుకుని ఆ డబ్బాలోంచి తింటున్నాడు ముక్కుపొడుం. బాబా అలా పట్టుకున్నారు అతను చేయి, అలాగే ఉంచును అన్నారు. బయటికి తీ అన్నారు, ఇలా తీసాడు ముక్కుపొడుం ఉంది. అయితే ఇది కూడా ఇదేనా, నువ్వు చెప్పిందేనా ఇది అంతా అన్నారు. అనేటప్పటికి సిగ్గుపడ్డాడు మూర్తి గారు. అప్పుడు బాబా అన్నారట, ఐ హ్యావ్ కమ్ టు సింప్లిఫై స్పిరిచువాలిటీ, యూ ఫిలోస్ యూ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. నేను ఆధ్యాత్మికతను సరళం చేయడానికి వచ్చాను, కానీ నీకు ఇలాంటి జ్ఞానులంతా ఇది ఏం అర్థం కాకుండా ఇది గందరగోళం కింద తయారు చేసేస్తున్నారు. దాని అర్థం అది కాదు, దీని అర్థం నాకు ఏదైనా నచ్చితే బాగుంది శభాష్ అని చెప్పడానికి నేను ఇలా అంటాను, నువ్వు చెప్పినవి ఏమి ఇది కాదు బాబా. ఆయన తమాషగా చెప్తూ ఉండేవారు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు, ఒక విషయాన్ని సూటిగా అర్థం చేసుకునే బదులు అది సిద్ధాంతీకరించేసి తత్వం జోడించేసి అదేమి అర్థం కాకుండా సామాన్యుడికి దూరంగా తీసుకెళ్ళిపోతే అది ఆధ్యాత్మికత కాదు. వన్ సెన్స్ దట్ హిస్ స్పిరిట్ రేస్డ్ బిహైండ్ ది బ్యారియర్స్ ఆఫ్ వర్డ్స్ యాంగ్స్ టు బ్రేక్ త్రూ దెమ్ అండ్ అవుట్ ఇన్ టు ది అన్ట్రామిల్ వర్డ్ ఆఫ్ ఫీలింగ్. బాబా ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు మొత్తం అంతా మాటల్లో చెప్పడం, 2-3 మాటలు చెప్పేటప్పటికీ ఆ మాటల వెనుక ఉన్నటువంటి ఆ భావం స్పష్టంగా వాళ్ళందరికీ అర్థమైపోతూ ఉంటుంది. మెహ్రా ఎప్పుడు ఈ విషయం చెప్తూ ఉండేది, బాబాతో ఎవరైనా సంభాషణ చేసేటప్పుడు అసౌకర్యము ఎందుకు వాళ్ళు అనుభవించరు, ఏమిటి రహస్యము అది మెహ్రా చెప్పింది. మనకు ఒక విషయం చెవుకు చేరుద్ది ఎవరైనా చెప్పగానే, అక్కడి నుంచి మనసుకు వెళుతుంది, అప్పుడు మనకు ఆ విషయం అర్థమైందంటే
ఆయన ఇలా చూస్తే డైరెక్ట్గా మనసుతో మాట్లాడగలడు ఆయన. అందుచేత మాటలు చెవుకి చేరి, చెవు నుంచి మనసుకు చేరి, ఇంత ఆయాసం ఆయనకు అవసరం లేదు. నేను సూటిగా మీ హృదయాన్ని ఆయన సంబోధించగలడు, కనుక ఇంత ఎక్సర్సైజ్కి అవసరం లేదు ఆయనతో. అది ఆయనకు ఉన్నటువంటి సౌకర్యము. యూ హ్యావ్ లిజన్ పేషెంట్లీ టుడే, బాబా చెప్పారు చాలా ఓపికగా విన్నారు మీరు అందరు ఈవేళ నా మాటలన్నీ. ఐఎమ్ ఈగర్ టు హ్యావ్ డన్ విత్ దీస్ వర్డ్స్ అండ్ టు ఫినిష్ వాట్ వీ మస్ట్ సే డ్యూరింగ్ దిస్ వీక్ ఆఫ్ సావాన్. నాకు చాలా ఆతృతగా ఉంది, నేను ఏవి చెప్పాలనుకున్నానో ఈ వారం అయిపోయేలోగా మొత్తం అవన్నీ చెప్పేయాలని నాకు ఆరాటం. దెన్ పెర్హాప్స్ వీ కెన్ ప్లే గేమ్స్ ఆఫ్ మార్బల్ అండ్ లిసన్ టు డివోషనల్ మ్యూజిక్ అండ్ డూ అదర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ యాజ్ డ్రియరీ యాజ్ ఆల్ దిస్ టాకింగ్. ఐదేదో మనం ముగించేస్తే హాయిగా గోళీలు ఆడుకోవచ్చు, మంచి మంచి పాటలు వినొచ్చు. ఇదంతా పొడిగా చాలా కష్టంగా ఉంది వినడానికి కదా, దుర్భరంగా ఉంది ఇంత సుదీర్ఘమైనటువంటి ఈ ఉపన్యాసము చెప్పడము వినడము. సో ఐ హ్యావ్ బీన్ యాంగ్షియస్ టు ఫినిష్ దీస్ సబ్జెక్ట్స్ విచ్ ఐ హ్యావ్ సెడ్ వీ మైట్ డిస్కస్ డ్యూరింగ్ దిస్ వీక్. అది అంచేత ఇవన్నీ నాకు ముగించేయాలి అంటే ఆ టైం టేబుల్లో ఉన్నాయి కదా ఆయన ఏవేవి చెప్పాలనుకుంటున్నారో అవన్నీ అవగొట్టేయాలని నేను ఆరాటపడుతూ ఉన్నాను. అవతార్ మెహేర్ బాబాకి జై.